గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఫణీశ్వర్ సార్, సీనియర్ ఎకానమీ ఫ్యాకల్టీ. మై డియర్ ఫ్రెండ్స్, మనం జనవరి నెలకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని చూస్తున్నాం. జాతీయ అంశాలు చూస్తున్నాం, మై డియర్ ఫ్రెండ్స్. మరి జాతీయ అంశాల్లో మొట్టమొదట ఇప్పుడు మనం డిస్కస్ చేసేటువంటి టాపిక్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఈ సంవత్సరం ఎగ్జామ్కి రాదగినటువంటి టాపిక్, దీన్ని మనం ఖచ్చితంగా ఎగ్జామ్లో వస్తుందని అనుకుంటున్నటువంటి టాపిక్, అంత ఇంపార్టెంట్. సో టాపిక్ ఏంటయ్యా అంటే 370 రద్దును సుప్రీంకోర్టు సమర్థించడం. ఆర్టికల్ 370 కేంద్రం నిర్ణయాన్ని సమర్థించిన సుప్రీంకోర్టు, సో దిస్ ఇస్ ది టాపిక్. ఈ టాపిక్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా చూస్తారు, మనం దీన్ని ఎలా చూడాలనేటువంటి దాన్ని మనం డిస్కస్ చేసినట్లయితే, సో ఏమిటి అయ్యా మ్యాటర్ ఏంటి అంటే మనం ఏమని చెప్తున్నాం. సో జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తికి సంబంధించినటువంటి ఆర్టికల్ అయినటువంటి 370 జమ్మూ ప్రత్యేక ప్రతిపత్తి అయినటువంటి 370ని రద్దు చేయడం, ప్రత్యేక రద్దును సమర్థించిన సుప్రీంకోర్టు. దిస్ ఈజ్ సో సుప్రీంకోర్టు దీన్ని సమర్థించింది. మరి ఈ సమర్థించినప్పుడు, ఇలాంటి వచ్చినప్పుడు మనం ఎలా చదవాలంటే, తీర్పులో ఏం పేర్కొన్నారు, తీర్పులోని అంశం ఏంటి అన్నటువంటి దాన్ని మనం చూడాల్సి ఉంటుంది. సో ఏమిటి అంటే, జమ్మూ కాశ్మీర్ యొక్క ప్రత్యేక ప్రతిపత్తి అంటే ఆర్టికల్ 370 అనేది జమ్మూ కాశ్మీర్ యొక్క ప్రత్యేక ప్రతిపత్తిని తెలుపుతుంది. ఇటీవల కాలంలో ఆ ఆర్టికల్ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడం అన్నటువంటిది జరిగింది. మరి ఆ విధంగా కేంద్ర ప్రభుత్వం రద్దు చేసినప్పుడు కొంతమంది ఈ అంశం మీద సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. మరి సుప్రీంకోర్టుకు వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేసి ఈ ఆర్టికల్ అంటే ఈ విధంగా కేంద్రం దాన్ని ఆ నిర్ణయాన్ని సో కేంద్రం రద్దు చేస్తుందన్నటువంటి నిర్ణయాన్ని సుప్రీంకోర్టు కూడా సమర్థించడం జరిగింది. అది విషయం. మరి తీర్పు నేపథ్యంలో తీర్పులోని అంశాలను మనం చూడాలి. సో తీర్పు ఏం చెప్తుందయ్యా అంటే, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులో మొట్టమొదటి మాట ఏం చెప్తుందయ్యా అంటే, రాష్ట్రపతి ఎవరైతే ఉన్నారో 370ని రద్దు చేసే ఉత్తర్వులు జారీ చేయు అధికారం రాష్ట్రపతికి ఉంది. సో ఆర్టికల్ 370ని రద్దు చేయు ఉత్తర్వులు జారీ చేయు అధికారం రాష్ట్రపతికి ఉంది. జారీ చేయు అధికారం ఎవరికి ఉందంట? రాష్ట్రపతికి ఉంది. ఇది ఎవరు చెప్పిన మాట? సుప్రీంకోర్టు చెప్తుంది రాష్ట్రపతికి ఉంది అంటే, అకార్డింగ్ టు సుప్రీంకోర్టు రాష్ట్రపతి దాన్ని రద్దు చేయవచ్చు, చేశాడు కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు. కాబట్టి న్యాయ సమీక్ష అంటే న్యాయం అన్నటువంటిది అక్కడ, ఇది రూల్. ఇక రెండో పాయింట్ ఏం మాట్లాడుతున్నారంటే, కేంద్ర ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని రాష్ట్ర హోదా తొలగించి రెండుగా విభజించి ఆ రెండింటిని కేంద్రపాలిత ప్రాంతాలుగా, జమ్మూ లడక్ రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా చేసింది. అలా చేయడం కూడా సబబే, అలా చేయడం కూడా సరైనదే అని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. సో జమ్మూని సో రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడం సరైనదే. అంటే విభజనను మనం సమర్థిస్తుంది అంటున్నాం. విభజించడం సరైనది అంటే సమర్థించింది అని అర్థం. ఎస్, విభజించే హక్కు కేంద్రానికి ఉంది, కేంద్రం విభజించింది, నో డౌట్ అబౌట్ దట్ అని సుప్రీంకోర్టు చెప్తుంది. ఇక మూడో పాయింట్ ఏం చెప్తుందయ్యా అంటే, సాధ్యమైనంత త్వరగా జమ్మూ కాశ్మీర్లో రాష్ట్రాన్ని హోదా ఇవ్వండి, రాష్ట్రాన్ని హోదా ఇవ్వండి. సో వీలైనంత త్వరగా
జమ్మూ కాశ్మీర్కి రాష్ట్ర హోదా ఇవ్వండి, ఇది కేంద్రానికి సూచన తీర్పులోనే చెప్పింది. సరే చేశారంతా అయిపోయింది, కరెక్ట్, మీకు హక్కు ఉంది, సో చేయగలిగినారు, కానీ వీలైనంత తొందరగా దానికి రాష్ట్ర హోదా ఇవ్వండి అని. ఇక ఫోర్త్ పాయింట్ ఏం చెప్తుందయ్యా అంటే, 2024 సెప్టెంబర్ 30 తేదీకంతా, సో 2024 సెప్టెంబర్ 30 తేదీకంతా, సో ఈ తేదీకి జమ్మూలో ఎన్నికలు నిర్వహించాలి. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఎన్నికలు జరపమని డైరెక్ట్గా ఈసీకే ఆర్డర్ వేసిందండి. సుప్రీంకోర్టు హక్కు, ఆర్డర్ వేసేటువంటి అధికారం ఉంటుంది, అది కేంద్రానికైనా ఆర్డర్ వేయొచ్చు, ఈసీ ఎలక్షన్ కమిషన్కైనా ఆర్డర్ వేయొచ్చు. ఈ తీర్పులో డైరెక్ట్గా నేరుగా ఎలక్షన్ కమిషన్కి ఆర్డర్ వేసింది ఏమనింది, 2024 సెప్టెంబర్ 30 తేదీకల్లా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో సాధారణ ఎన్నికలను నిర్వహించండి, ఎన్నికలు జరపండి అని ఆర్డర్ వేయడం అన్నటువంటిది జరిగింది. ఇది తీర్పులో ఉండేటువంటి అంశాలు, 4 అంశాలు ఉన్నాయి తీర్పులో. ఈ తీర్పులో ఉండేటువంటి అంశం మీద మనకు ప్రశ్న అడిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. సో 370ని రద్దు చేసే ఉత్తర్వు రాష్ట్రపతికి ఉందా లేదా కాంట్రవర్సీ, సుప్రీంకోర్టు ఏమనింది, రాష్ట్రపతికి ఉంది. రెండోది జమ్మూలోని 2 కేంద్రపాలిత, అంటే జమ్మూ రాష్ట్రాన్ని, జమ్మూను 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విడగొట్టడం కూడా సరైనదే, వీలైనంత త్వరగా జమ్మూకు రాష్ట్రపతి హోదా ఇవ్వండి. ద సేమ్ 2024 సెప్టెంబర్ 30 కంతా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించండి అని ఎన్నికల సంఘాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, డైరెక్ట్గా ఈసీకి, ఎన్నికల సంఘానికి ఉత్తర్వులు జారీ చేసిందండి. ది సుప్రీంకోర్ట్ ఆర్డర్ టు ఎలక్షన్ కమిషన్ కండక్ట్ ది ఎలక్షన్స్ విత్ ఇన్ ది 24 సెప్టెంబర్ 30th, దట్ ఈస్ ది ఆర్డర్ ఇన్ ద సుప్రీంకోర్టు. ఆఫ్టర్ దట్ మనం ఈ డెసిషన్స్ ఎప్పుడు వచ్చాయి అన్నటువంటిది కూడా మనకు ప్రశ్న అడిగేటువంటిది ఉంది. అంటే సుప్రీంకోర్టు తీర్పు ఎప్పుడు వెలువడింది, సుప్రీంకోర్టు తీర్పులు వెలువడినటువంటి డేట్ల మీద కూడా మనకు క్వశ్చన్ అడిగేటువంటి అవకాశం ఉంది. డిసెంబర్ 11, 2023 ఈ తీర్పు వచ్చిందండి. తీర్పు ఎప్పుడు వచ్చింది, 2023 డిసెంబర్ 11 సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులో ఈ అంశాలు ఉన్నాయి. ఇది సుప్రీంకోర్టు. మరి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పుడు దాన్ని మనం ధర్మాసనం అని పిలుస్తున్నాం. ధర్మాసనంలో ఎవరెవరు సభ్యులు ఉన్నారు అంటే, ఇంత చారిత్రాత్మక తీర్పు ఇది. మరి ఇంత గొప్ప తీర్పు ఇచ్చినప్పుడు ఆ జడ్జీల మీద కూడా ఒక ప్రశ్న అడిగేటువంటి అవకాశం ఉంది. ఆ బెంచ్లో ఎవరెవరు ఉన్నారు, తీర్పులో ఎవరెవరు ఉన్నారు, సో వీరిని మనం ఏమంటున్నాం, ధర్మాసనంలోని సభ్యులు. అంటే తీర్పు ఇచ్చినప్పుడు ఆ తీర్పు ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరెవరు ఉన్నారయ్యా అంటే, ధర్మాసనంలో సభ్యులు ఉన్నారు. 5 మంది సభ్యులు ఉన్నారండి ధర్మాసనంలో. ఎంతమంది ఉన్నారంట ధర్మాసనంలో, 5 మంది సభ్యులు ఉన్నారు. ఎవరెవరు వాళ్ళు చూసినారంటే, మొదటగా చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గురించి మనం మాట్లాడుతున్నాం. సో చంద్రచూడ్ వీరు సీజే ఆఫ్ ఇండియా, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అని పిలుస్తున్నారు వీరిని, సీజేఐ. మిగతా వాళ్ళ సభ్యులు చూసినట్లయితే గవాయ్, సో బిఆర్ గవాయ్. సో అదేవిధంగా వీరితో పాటుగా చూసినట్లయితే సూర్యకాంత్, జస్టిస్ సూర్యకాంత్, వీళ్ళంతా జస్టిసేస్ అండి, జస్టిస్ సూర్యకాంత్. ఇక్కడ ఒక పాయింట్ మనని మళ్ళీ కొంచెం ట్విస్ట్ చేసి బిట్టడగాలనుకుంటే, వీళ్ళిద్దరూ తమ తీర్పులో చంద్రచూడ్తో ఏకీభవించారండి. ఆ తర్వాత జస్టిస్ సంజయ్ కిషన్ కౌర్, సంజయ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కిషన్ కౌర్ జస్టిస్ ఖన్నా జస్టిస్ సంజయ్ ఖన్నా సంజీవ్ ఖన్నా వీరిద్దరు వ్యతిరేకించారండి. అంటే 5 మంది సభ్యులు కలిగినటువంటి ధర్మాసనంలో
ఎక్కువ మంది దేన్నైతే సపోర్ట్ చేస్తారో దాన్నే ఫైనల్ డెసిషన్గా మనం తీసుకుంటాం. ఇక్కడ చూసినట్లయితే ఈ ధర్మాసనంలో మనం గమనించినట్లయితే 5 మంది సభ్యులు ఉన్నారు. ఆ 5 మంది కూడా జడ్జిలే. వీరు 3 అంటే చంద్రచూడ్ అన్నటువంటి వారు, సిజే అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అంటున్నారు. మనం వీరిని ప్రధాన న్యాయమూర్తి, భారత ప్రధాన న్యాయమూర్తిగా చెప్తున్నాం. మరి భారత ప్రధాన న్యాయమూర్తితో పాటుగా మిగతా 4 సభ్యులుగా ఉన్నారు ఈ ధర్మాసనంలో. ఇందులో జస్టిస్ బీకే గవాయ్, జస్టిస్ సూర్యకాంత్ ఇద్దరు కూడా తీర్పుని సమర్థించారు. సో వీరిలో ఈ సంజయ్ కిషన్ కౌర్, అదేవిధంగా సంజీవ్ ఖన్నా, వీరిద్దరు వ్యతిరేకించారు. అయితే వ్యతిరేకించి ఇద్దరు ఒకే తీర్పు చెప్పలేదండి, వేరువేరుగా తీర్పులు ఇచ్చారు. అంటే ఖన్నా వేరువేరుగా ఇచ్చారు, సో అదేవిధంగా చూసినట్లయితే కౌర్ వేరువేరుగా ఇచ్చారు. వేరువేరుగా ఇద్దరు తీర్పులను వెలువరించడం అన్నటువంటిది జరిగింది. అంటే వీరిద్దరు ఎవరితో ఏకీభవించలేదు, వేరువేరుగా ఇచ్చారు. మరి జస్టిస్ బీకే గవాయ్, జస్టిస్ సూర్యకాంత్ వీళ్ళిద్దరు సమర్థించారు. ఎగ్జామ్లో సాధారణంగా ఇంత చారిత్రాత్మక తీర్పు ఇచ్చినటువంటి ధర్మాసనం సభ్యుల మీద ఒక ప్రశ్న అడిగేటువంటి అవకాశం ఉంది. మరి ధర్మాసనం సభ్యుల్లో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయినటువంటి చంద్రచూడ్ గారిని సమర్థించేటువంటి జడ్జీలు ఎవరు, ఆయనతో విభేదించినటువంటి జడ్జీలు ఎవరు అన్నటువంటిది కూడా అడిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని తీసుకున్నాం. మరి ఇక ఈ ఆర్టికల్ 370కి సంబంధించినటువంటి రద్దు అన్నటువంటి అంశానికి సంబంధించినటువంటి పూర్వపరాల గురించి మనం తెలుసుకోవాలి. ఈ పూర్వపరాలు అన్నటువంటివి చాలా చాలా ఇంపార్టెంట్. దీనిలో మీద మనకి ఎగ్జామ్లో ఖచ్చితంగా అడుగుతున్నారు.